గుడ్ల వాడకాన్ని పెంచడంతో పాటు దానిలోని ఆరోగ్య ప్రయోజనాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ప్రతి ఏటా అక్టోబర్ 2వ శుక్రవారాన్ని వరల్డ్ ఎగ్ డేగా నిర్వహిస్తోంది ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్. ఏడాది కోవిడ్ 19 ఎఫెక్ట్ తో డిజిటల్ పద్ధతిలో కోడి గుడ్డులో ఉన్న పోషకాలపై ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది ఈ సంస్థ. గుడ్డు సంపూర్ణ ఆహారం. ఒక్క సి విటమిన్ తప్ప అన్ని రకాల విటమిన్లన్నీ పుష్కలంగా అందిస్తుంది. అతి తక్కువ ఖర్చులో దొరికే బలమైన ఫుడ్. ఇలా ఎగ్ గురించి ఎన్ని ప్రచారాలు చేసినా మన దేశంలో గుడ్డు తినేవారి సంఖ్య తక్కువగానే ఉంది. కోవిడ్ 19 తో గుడ్డు వినియోగం మన దేశంలో పెరిగినప్పటికీ ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో ఇంకా వినియోగం చాలా తక్కువగా ఉంది. శారీర పోషణకు కావలసిన ఖనిజాలు, లవణాలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు ఎగ్లో అధికంగా ఉంటాయని, ఇందులో ఉన్న మల్టీవిటమిన్ పోషకాలు మరే పదార్థంలో ఉండవని, అందుకే రోజుకొక గుడ్డు మీ ఆరోగ్యానికి గుడ్ అని ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ చైర్మన్ సురేష్ చిట్టూరి చెబుతున్నారు. తల్లి పాలు తర్వాత మనుషులకి బెస్ట్ ఫుడ్ ఏంటంటే గుడ్ అన్నారు. దీన్ని మెడికలీ కూడా పర్ఫెక్ట్ ప్రోటీన్ అంటారు. కానీ ఇది ఉట్టి పర్ఫెక్ట్ ప్రోటీనే కాదండి, దీంట్లో 14 విటమిన్స్, మినరల్స్ చాలా మనకు అవసరమైన పిల్లలకి, వృద్ధులకి, గర్భిణీ స్త్రీలకి, ప్రతి ఏజ్లో అథ్లీట్స్కి, మంచి హెల్త్ కావాల్సిన వాళ్ళందరికీ కూడా చాలా అవసరమైన మినరల్స్ ఉంటాయండి గుడ్లోని. కోవిడ్ టైంలో మీరు ప్రత్యేకంగా ఎవరైతే రోజుకు 2 గుడ్లు తింటున్నారో వాళ్ళ ఆరోగ్యం, కోవిడ్ వస్తుందా రాదా అన్నది మన కంట్రోల్లో అంత లేదండి. కానీ వచ్చిన తర్వాత మనం తట్టుకునే శక్తి ఉంటుంది, అది మన కంట్రోల్లో ఉంది. దానికి రోజుకు 2 గుడ్లు చాలా అవసరం. సో నా విజ్ఞప్తి ఏంటంటే గుడ్లు ఎక్కువ తినండి, ఫార్మర్స్ని సపోర్ట్ చేయండి, మీరు మంచి ఆరోగ్యం పెంచుకోండి, దాంతో సంతోషంగా ఉండండి. కోవిడ్ తర్వాత అండి ప్రపంచంలో అన్ని దేశాల్లోని ఇమీడియట్గా ఫస్ట్ డిమాండ్ పెరిగింది గుడ్లకే అండి. ఇండియా ఒకటే కొంచెం పుకార్ల వల్ల, ఈ వాట్సాప్ ఫార్వర్డ్ల వల్ల మనకి ఫిబ్రవరి మార్చిలో కొంచెం కన్జంప్షన్ భయపడి కన్జంప్షన్ తగ్గింది. వాస్తవాలు తెలిసిన తర్వాత ఇప్పుడు కన్జంప్షన్ బాగా పెరుగుతుందండి అన్ని చోట్ల కూడా. కరోనా నేపథ్యంలో గుడ్ల వినియోగం భారీగా పెరగడం, ఇదే సమయంలో ఉత్పత్తి సగానికి సగం తగ్గడంతో ప్రస్తుతం కోడిగుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. కోళ్ల దానా, రవాణా ఛార్జీలు పెరగడం కూడా కోడిగుడ్ల ధర పెరుగుదలకు కారణమైందని, త్వరలోనే ధరలు దిగి వస్తాయని పౌల్ట్రీ రంగం అంచనా వేస్తోంది.